హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనము మసక్ మిలన్తో పానకం చేసుకుందాం. కర్బూజా పండుతో పానకం ఎంతో ఈజీగా ఫటాఫట్ అని మేము చేసుకుందాం. ఈరోజు చక్కెరతో చేస్తున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకొనేసి అందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మేము షుగర్ యాడ్ చేసుకొనేసి ఇది కరిగే లోపల మనము చక్కెర కరగాలి కదండి, అది కరిగే లోపల మనము మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ పెట్టుకొనేసి అందులోకి మసక్ మిలన్ అంటే కర్బూజా పండు కొంచెం యాడ్ చేసుకుందాం. ఎంతో ఈజీగా చేసాయి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. కామన్గా బెల్లంతో పానకం చేస్తారు, మేమైతే ఈరోజు షుగర్తో పానకం చేస్తున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇందులోకి ఒక యాలక్కి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక యాలక్కిని యాడ్ చేసుకోవాలి. యాలక్కి వేస్తే దానివల్ల చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది కూడా సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. ఇప్పుడైతే నేను ఫైన్గా పేస్ట్ చేసుకొని వచ్చినానండి కర్బూజా పండుని. ఇప్పుడు మనము ఈ చక్కెర వాటర్లోకి ఇది మిక్స్ చేసుకుందాం. ఈ సమ్మర్కి అయితే ఇది బెస్ట్ డ్రింక్ అండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనము ఈ కర్బూజా ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన కర్బూజా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని వేసుకున్నాం కదండి. మేము ఇది తాగుతుంటే అది కర్బూజా ముక్కలు నోటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మేము సర్వ్ చేసుకుందాం రండి. ఇప్పుడైతే ఐస్ ముక్కల్ని గ్లాస్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ కర్బూజా పానకంని గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కర్బూజా పానకం రెడీ అయిపోయిందండి. ఎంతో తొందరగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ బటన్ వచ్చితే అక్కడ గంట వస్తుందండి. గంటని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ చేస్తే నేను చేసే మరికొద్ది వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుందండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.